व्यक्ति परिवार में आपका स्वागत है। आज है दिन 15, करण करावन हार। याद की सहज विधि, ये अव्यक्त इशारे। ब्रह्मा बाप के आचरण पर चलने वाले ब्रह्माचारी बनो। जैसे नंबर वन त्याग का एग्जाम्पल ब्रह्मा बाप बने। सब साधन होते हुए भी साधना में अटल रहे। व्यक्ति परिवार की स्वागतम। व्यक्ति सूचनलు బ్రహ్మ బాబా ను ఆచరణలు అయి నడిచే బ్రహ్మచారి అవ్వండి. ఎలా అయితే నెంబర్ వన్ త్యాగిగా ఎగ్జాంపుల్ గా బ్రహ్మ బాబా అయ్యారో అన్ని సాధనాలపై సాధనలో నిశ్చలంగా ఉన్నారో బ్రహ్మలా అనే త్యాగం త్యాగంలో ఆలోచనల్లో సేవల్లో ఉండాలి. బ్రహ్మ తపస్సు ప్రభావం ఇప్పటి వరకు మధువన్లో ఉంది. బ్రహ్మ బాబా అలానే త్యాగం తపస్సు సేవలో ఫలభూతులు కావాలి. ఆ ఫలం ఇప్పటిదాకా లభిస్తుంది కదా, అలానే త్యాగం తపస్సు సేవ వైబ్రేషన్ విశ్వంలో వ్యాపింప చేయండి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. పరమాత్మకి యాద్ బహుత్ సహజ హో సక్తి హై. పరమాత్మ యొక్క స్మృతి హర్ కర్మ కర్తే హువే చాలా సహజమైపోతుంది. ఎప్పుడైతే మనం ప్రతి పని చేస్తూ కూడా ఎవరి పట్ల ఎవరి గురించి మనం ఆలోచిస్తున్నాం, సంబంధాలు ముందు సంకల్పాలతోనే మొదలవుతాయి. సంబంధం ఉన్నప్పుడు ఒకళ్ళనొకళ్ళు గుర్తు God is like not chanting or just repeating one mantra. It's just like whatever experience either soul want to experience. గుణాలను మన మనసులో మనం స్మరించాలి. కావాలంటే మన జీవితంలో శక్తి అనుభవం చేయాలి అనుకుంటే మరి పరమాత్ముడు సర్వశక్తివంతుడు అని గుర్తు చేసుకోవాలి. ఈ సంకల్పం నేను సర్వశక్తివంతుడి సంతానాన్ని అనే సంకల్పం మన సంకల్పం ద్వారా లభిస్తుంది. రెండవది సర్వశక్తివంతుడి నుండి శక్తి లభిస్తుంది. ఎందుకంటే మన సంకల్పం ద్వారా ఏదైతే సంకల్పం ద్వారా ఏదైతే శక్తి వస్తుందో అందులో కొంత మితం ఉంటుంది. కానీ సర్వశక్తివంతుడి యొక్క సంతానాన్ని అలా సర్వశక్తివంతుడి నుండి వచ్చే సర్వశక్తి మనకు లభిస్తుంది. అందులో మితం లేదు. మనందరికీ జీవితంలో అనుభవం ఉంది. యోగం అంటే కూర్చొని ఉండటమే కాదు, మనం కావాలంటే నిరంతరంగా అంటారు కదా అజపా జప అనుకుంటుంటారు, అంటే స్మృతి ఊపిరిలాగానే నిరంతరం సాగుతూ ఉండాలి, సాగుతూ ఉండాలి. లోకులు అంటారు పరమాత్మ అన్ని చోట్ల అంతా ఉన్నారు అంటారు, కానీ పరమాత్మ హాజరై ఉన్నారు. ఎక్కడ కావాలంటే ఏ సంబంధంతో పరమాత్మ గురించి ఆలోచిస్తే ఆహ్వానిస్తే సంబంధం కలుపుకుంటాం. కలుపుకున్నప్పుడు బాబా అనుభవం అవుతారు. ఆ ఏ సహాయం కావాలో ఎక్కడ మద్దతు కావాలో అక్కడ లభిస్తుంది. కృప దయ లభిస్తుంది.
అన్నిటికంటే ఎక్కువ ఉన్నతమైన రియలైజేషన్ వస్తుంది, నేను ఆత్మను పరమాత్మ సంతానాన్ని అని తెలుసుకుంటాం. అప్పుడే పిల్లలు అధికారులుగా అవుతారు. తండ్రి వాస్తులకు వారసుడు పిల్లలే కదా వారసులు. బాబా నేను అందుకే వచ్చాను వారసత్వానికి అంటారు. శాంతి సాగర్, ప్రేమ సాగరుణ్ణి, ఆనంద సాగరుణ్ణి, సర్వశక్తివంతుణ్ణి అని బాబా అంటారు. నా నుండి అన్ని తీసుకోండి, మీను నిండుకుంటూ ఉండండి. ఎంతెంతగా అయితే నిండుకుంటూ ఉంటామో, ఎంతెంత సంపన్నులుగా అవుతామో, అంతగా అన్ని బలహీనతలు దూరం అయిపోతాయి. ఈ సంబంధంలో సత్యమైన ప్రేమ ఉంటే ఉండాలి. అంటే ఏదైనా కఠినమైన సంఘటన జరిగినప్పుడు బాబాను గుర్తు చేసుకుంటామని కాదు, నిరంతరం స్మృతి ఉండాలి. ఒక కథ కూడా ఉంది, దుఃఖంలో అందరూ స్మరిస్తారు, సుఖంలో ఎవరైతే స్మరిస్తారో వాళ్ళకి దుఃఖాలు ఉండవని ఒక కథ కూడా. మన జీవితంలో రాజయోగం, సహజయోగం, నిరంతర స్మృతి, ప్రేమ యొక్క పరమాత్మ వైపు, ఇదే విధంగా స్వాభావికంగా సహజంగా ఉండాలి. ఇది చాలా ఈజీ. ఏ గుణాన్నైనా ఒక గుణాన్ని తీసుకోండి, జ్ఞాన సాగరుడు, సచ్చిత్ ఆనంద స్వరూపుడు, ఎన్నో మహిమలు ఉన్నాయి. ఆయనే నా తండ్రి. అన్నిటికంటే గౌరవం ఈ విషయంలో ఉంటుంది, నేను ఎవరి సంతానాన్ని తెలుసుకోవటంలో. మరి ఆయనే మళ్ళీ నా శిక్షకుడు కూడా, టీచర్ కూడా. మరి నేను చదువుకోవటానికి అయితే బయటకు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, బాబానే టీచర్ గా అయ్యి చదివిస్తున్నారు. సద్గురువుగా అయ్యి ఏ వరదానం అయితే మనకు జీవితంలో కావాలో ఆ వరదానం కూడా లభిస్తుంది. అన్నిటికంటే మంచి విషయం, ఏ జడ్జ్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. అందుకే బాబా ధర్మరాజుగా అయ్యి కూడా వస్తున్నారు. నాలుగు ఒకే సంబంధంలో తెలుసుకోవటం ఖుషి విషయమే కదా. పుక్షార్థం ఇదే కదా. మరి పిల్లలు ఉంటే ఎలా ఉండాలి? ఒక నిదర్శనం లాగా ఉండాలి. అలా ఉదాహరణగా అయినప్పుడు అన్ని సహజం అయిపోతాయి. ఈశ్వరి జన్మ, పరమాత్మ సంతానం, ఆలోచనలు, మాటలు, సంబంధాలు, వ్యవహారాలు ఎలా ఉండాలి? వాటికి నిదర్శనంగా పరమాత్మ సంతానం, నిదర్శనంగా అన్ని ప్రకారాలకి అయి ఉండాలి. వరదానిగా అలా అన్ని ప్రకారాలుగా సదా ఉండాలి. ఈ నెల కరణకరావన్హార్ శబ్దం చేస్తున్నాం. మళ్ళీ మళ్ళీ కరణకరావన్హార్ శబ్దం ఉపయోగిస్తూ ఉందాం. ఈ అభ్యాసం మనం చేయాలి. యోగం సహజం అనిపిస్తుంది, కరణకరావన్హార్ స్మృతి ద్వారానే యోగం సహజం అనిపిస్తుంది. ఓం శాంతి. కరణకరావన్హార్ యా స్మృతి యొక్క సహజ విధి. ఏ కర్మ చేస్తున్నా గాని అందులో కరణకరావన్హార్ అయితే ఉన్నాడు కదా. ఎప్పుడైతే నేను కర్మ చేస్తున్నానో అప్పుడు సహజమైన స్మృతి ఉండదా? సహజ స్మృతి అవ్వలేదా? నిరంతర యోగి కాలేదా? తమ స్టేజ్ పై ఎలా అనుభవం అవుతుందంటే, ఇప్పుడిప్పుడే ఈ పాత్రను వహించాను, ఇప్పుడు రెండవ పాత్రను వహిస్తాను అని ఆటలా అనిపిస్తుంది. సాక్షిలా పాత్ర వహిస్తున్నారు కాబట్టి సహజయోగి.